హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక తండ్రి తన 23 సంవత్సరాల కొడుకు సమాధి ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు, ఆ సమాధిని వదిలిపెట్టి రావట్లేదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లేదు అంటే చేసుకోండి, బోలెడన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి. కానీ తండ్రి ప్రేమ నిజంగా గొప్పది. ఏ స్వార్థం లేని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ, అందులో బాధ్యతతో కూడుకున్న ప్రేమ తండ్రి ప్రేమ. అలాంటి తండ్రి తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన కొడుకును పూడ్చిపెట్టిన సమాధి వద్ద అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఎవరు చెప్పినా వినకుండా ఆ సమాధి వద్దే కూర్చున్నాడు. ఏమిటి అంటే, పోలీసులు వచ్చి ఆ శవాన్ని బయటికి తీసి పూర్తిగా పోస్ట్మార్టం చేసి మరీ అసలు విషయాన్ని కనుక్కోవాలి అని. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ తన కొడుకు అనుకోకుండా చనిపోయాడు అని అనుకుంటున్నారు. కానీ తన తండ్రి మాత్రం నమ్ముతున్నాడు అతనికి ఏదో కీడు జరిగే ఆ రకంగా చనిపోయాడు అని. అయితే అక్కడ కూర్చొని ఏడిస్తేనన్నా పోలీసులు వచ్చి ఆ శవాన్ని బయటికి తీసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారేమో అని అలాగే కూర్చున్నాడు. అయితే నిజానికి మరి తండ్రి అలా ఎందుకు కూర్చున్నాడనే విషయంలో పోలీసులు కూడా దీర్ఘంగా ఆలోచించారు. అయితే సహజ మరణం అని ఊళ్ళో వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇతని వ్యవహారాన్ని చూసి అనుమానపడ్డారు. లోపలోపలనే అనుమానపడి మొత్తానికి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది. నిజానికి తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు, అది సహజ మరణం అంతకంటే కాదు. ఏమిటి అంటే, తన కొడుకు ఎక్కడో పని చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు అడిగాడు. ఆ డబ్బులకు సంబంధించిన విషయంలో ఏదో గలాటా జరిగింది. ఆ గొడవలో అక్కడున్న ఒక వ్యక్తి ఈ అబ్బాయి యొక్క తల పగలగొట్టి చంపేశాడు. సో ఇది అసలు జరిగిన విషయం. ఇదంతా కూడా ఊళ్ళో వాళ్లకు తెలియకుండా ఏదో అనుకోకుండా చనిపోయాడు అన్న పుకారును మొత్తం నిజం చేశారు. కానీ తండ్రి మాత్రం అది నమ్మలేదు, ఖచ్చితంగా ఏదో గొడవలో చనిపోయాడు అనుకుని అలాగే ఆ విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆ సమాధి వద్దే కూర్చున్నారు. చివరికి పోలీసులు కూడా ఆ శవాన్ని బయటికి తీసి పోస్ట్మార్టంకి పంపించి ఆ తర్వాత అసలు విషయాన్ని బయటికి లాగి నిజమైన ముద్దాయిని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరిగింది. చూశారు కదా, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే చివరికి కొడుకు మరణాన్ని కూడా గుర్తుపట్టి దానికి తగ్గ శిక్ష ఆ శత్రువుకు పడేలాగా చేశాడు. అదండి విషయం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.